హై మై డియర్ ఫ్రెండ్ మైడియర్స్ ఈరోజు కరెంట్ అఫేర్స్ చూడండి ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ కరెంట్ అఫేర్స్ అండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి నా వీడియోస్ నేను ఈ మంత్లీ కరెంట్ అఫేర్స్ కూడా ఇస్తాను ఓకే ఈరోజు ఫస్ట్ వన్ చూడండి ఇండియా అటెండెడ్ ద లెవెంత్ సెక్షన్ ఆఫ్ పెటర్ బెర్గ్ క్లైమేట్ చేంజ్ డైలాగ్ రిప్రజెంటెడ్ బై ప్రకాష్ జవదేకర్ చూడండి మన ఇండియా అనేది లెవెంత్ సెషన్ పిటర్బర్గ్ క్లైమేట్ చేంజ్ డైలాగ్నిలో అటెండ్ అయ్యింది ఆ దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంది ఎవరంటే అందులో రెస్పాన్సిబిలిటీ తీసుకుంది ఎవరంటే ప్రకాష్ జయదేవకర్ అండి ఓకేనా ప్రకాష్ జవదేకర్ ఓకేనా మన యూనియన్ మినిస్టర్ అతను ప్రకాష్ జవదేకర్ దిస్ డైలాగ్ వాజ్ హాస్ట్ బై విచ్ కంట్రీ ది డైలాగ్ని ఏ హాస్ట్ ఏ కంట్రీ హాస్ట్ చేసింది ఏ కంట్రీ రిలీజ్ చేసింది ఏ కంట్రీ అంటే జర్మనీ ఏ కంట్రీ అండి జర్మనీ ఓకే జర్మనీ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం జర్మనీ క్యాపిటల్ ఏదంటే యూరోప్ అండి ఓకేనా క్యాపిటల్ క్యాపిటల్ బెల్హెన్ సారీ క్యాపిటల్ ఏంటంటే బెల్హెన్ అండి కరెంట్ కర ఇది కరెన్సీ ఏదంటే యూరో అండి కరెన్సీ ఏదండి యూరో ఓకేనా కరెన్సీ యూరో బెన్ దెన్ సెకండ్ మంచి ఉంది వీచ్ ఇండియన్ అమెరికన్ డిప్లొమాట్ హూ హ్యాస్ బీన్ నామినేటెడ్ బై యుఎస్ ప్రెసిడెంట్ యాజ్ అమెరికాస్ నెక్స్ట్ ఏవి నెక్స్ట్ ఎన్విఓ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఫర్ ఎకనామిక్ కోఆపరేటింగ్ అండ్ డెవలప్మెంట్ ఓఈసిడికి యుఎస్ ప్రెసిడెంట్గా అమెరికా మన ఇండియా అమెరికా డిప్లొమేస్ట్కి ఎవరు ఎన్నికయ్యారు ఎవరు నామినేట్ అయ్యారు ఎవరు నామినేట్ అయ్యారంటే మనీషా సింగ్ అంటే మనీషా సింగ్ మనీషా సింగ్ ఎస్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేటివ్ ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ద ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేటివ్ ఇన్ డెవలప్మెంట్ ఈజ్ ఇంటి 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 గవర్నమెంటల్ ఎకనామిక్ గవర్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ విత్ థర్టీ సెవెన్ మెంబర్స్ కంట్రీస్ ఫౌండెడ్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ వన్ టూ సింబిలేజ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ ఇన్ ది వరల్డ్ ట్రేడ్ అండి ఓకేనా ఇది ఎందుకు యూస్ చేస్తారు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు నైన్టీన్ సిక్స్టీ వన్లో ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కోసం స్టార్ట్ చేశారు తర్వాత దీనికి థర్టీ సెవెన్ మెంబర్స్కి మెంబర్స్ ఉన్నారు ఓకేనా దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది ఫౌండ్ ఎప్పుడంటే నైన్టీన్ సిక్స్టీ వన్ థర్టీ సెప్టెంబర్ దీని అబ్జర్వర్డ్ ఎవరంటే ఓఈసీడీ అండి ఓకేనా సెక్రటరీ జనరల్ ఎవరంటే జోసీ angle గురియా అండి జోసీ యాంగిల్ గురియా సెక్రటరీ జనరల్ అండి ఫార్మేషన్ ఎప్పుడంటే సిక్స్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అండి ప్రజెంట్ సెవెంటీ టూ ఇయర్స్ అయ్యింది ఇది ఓఈఈసీ అండి ఓఈఈసీ ఓకేనా చూడండి ఇది రీఫార్మ్డ్ ఎప్పుడు రీఫార్మ్ అంటే దీన్ని చేంజ్ చేశారండి ఓఈఈసీని చేంజ్ చేశారు సెప్టెంబర్ నైన్టీన్ సిక్స్టీ వన్కి అందులో ఓఈసిడిగా చేంజ్ చేశారు ఓకేనా ఓఈసీడీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అండి ఎందుకు తోడమని చూడండి రీసెంట్లీ యాక్సిస్ బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ ఎక్వై ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ఎడిషనల్ 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 స్టాక్ ఇన్ మ్యాక్సిమం లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ఎన్ ఎస్టిమేటెడ్ ప్రైజ్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ టూ క్రూర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ని మన యాక్సిస్ బ్యాంక్ అనేది ఎస్టిమేట్ చేసిందండి అది ఎంతంటే ట్వంటీ నైన్ పర్సెంట్ ఎడిషనల్ స్టాక్ అండి హూ ఈజ్ ద ఎండిఎన్ సిఇ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ అండి యాక్సిస్ బ్యాంక్ ఎండిఎన్ సిఇఓ ఎవరు అని అడిగారండి ఎవరంటే అమితాబ్ చౌదరి అండి ఎవరండి అమితాబ్ చౌదరి చౌదరి ఓకేనా చూడండి ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ఎడిషనల్ స్టేక్ అనేది మ్యాక్సిమం లైఫ్ ఇన్సూరెన్స్ కోసం యూజ్ చేశారు దీన్ని మొత్తం ఎస్టిమేషన్ ఎంత కింద చేసిందండి యాక్సిస్ బ్యాంక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ క్రోర్స్ కింద ఎస్టిమేట్ చేసిందండి ఓకే

వాళ్ళకి ఏ గవర్నమెంట్ ఫిఫ్టీ ల్యాక్ ఇన్సూరెన్స్ కవర్ని చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది ఏ గవర్నమెంట్ ఎనౌన్స్ చేసింది అంటే అస్సాం అండి ఏ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అస్సాం అండి ఓకేనా ఓకే ఫిఫ్త్ వన్ చూడండి ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ దీని గురించి నేను నేను డిస్కస్ చేశాను ట్వంటీ నైన్త్ ఏప్రిల్ అనేది ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఈ సెలబ్రేట్ అనేది ఎవరు బర్త్డే రోజు చేసుకుంటారు ఎవరంటే జియన్ జార్జ్ నార్వే అండి జేన్ జార్జ్ నార్వే అని బర్త్డే రోజు దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ దెన్ సిక్స్త్ వన్ చూడండి విచ్ ఇండియన్ స్టేట్ హ్యాజ్ లాంచ్డ్ జగనన్న విద్యా దీవెన స్కీమ్ ఈ జగనన్న విద్యా దీవెన స్కీమ్ని ఏ రాష్ట్రం స్టార్ట్ చేసింది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అండి ఓకేనా ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ స్టాక్ జీకే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియో పెడుతున్నాను చూడండి అందరూ అండ్ దెన్ సెవెంత్ వన్ చూడండి పద్మశ్రీ అవార్డ్స్ విన్నింగ్ బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ పాస్డ్ అవే పాస్డ్ ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్ అనే అతను చనిపోయారండి ఇతను బాలీవుడ్ యాక్టర్ అండ్ పద్మశ్రీ అవార్డు అండి ఓకేనా హీ వాజ్ అవార్డెడ్ పద్మశ్రీ ఫర్ హీస్ కన్స్ట్రిబ్యూషన్ ఇన్ ఆర్ట్స్ అండ్ సినిమా ఇన్ వీచ్ ఇయర్ మన ఆర్ట్స్ కింద సినిమా కింద ఈయనకి పద్మశ్రీ అవార్డుని ఇచ్చారు అది ఏ సంవత్సరం ఇచ్చారని చూసారండి ఏ సంవత్సరం అంటే టూ థౌజండ్ లెవెన్లో ఇచ్చారండి ఇతనికి టూ థౌజండ్ లెవెన్లో పద్మశ్రీ వచ్చింది ఇతను ఒక ఫేమస్ పెర్సన్ అండి ఓకేనా బాలీవుడ్లో యాక్టర్ ఒక ఫేమస్ యాక్టర్ ఓకే ఏందనైతో చూడండి ఆటోమొబైల్ గెయింట్ మారుతీ సుజుకి యాజ్ డెవలప్డ్ లో కాస్ట్ వెంటిలేటర్స్ టు ఫైట్ విత్ కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ ఫైట్ చేయడం కోసం లో కాస్ట్ వెంటిలేటర్స్ని గెయిన్స్ మారుతీ సుజుకి కనిపెట్టిందండి కొత్తగా లాంచ్ చేసింది డెవలప్ చేసింది ఓకేనా హూ ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఆఫ్ మారుతీ సుజుకి మార్తీ సుజుకికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఎవరు ఎవరు అంటే కినిచి ఆయుక్వా కినిచి ఆక్వా ఓకేనా కిందిచి ఆక్వా అండి చూడండి మారుతి సూజ్కి ఒక కోవిడ్ నైన్టీన్ వెంటిలే కోవిడ్ నైన్టీన్ కోసం వెంటిలేటర్ని తయారు చేసింది దాన్ని డెవలప్ చేసింది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి అండ్ దెన్ నైన్త్ వన్ చూడండి వీచ్ కంట్రీ నవ్ హ్యాండెడ్ ఓవర్ ద హోస్టింగ్ రైట్స్ ఆఫ్ ద మెయిన్స్ బాక్సింగ్ ఛాంపియన్స్ ట్వంటీ ట్వంటీ వన్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ వన్ ఫ్రమ్ ఇండియా ట్వంటీ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ వన్ ఇండియా మన ఇండియాలో హోస్ట్ చేస్తుంది అది ఏ కంట్రీని ఏ కంట్రీ ఉండేలా స్టాప్ చేస్తుంది అంటే సెబియా అండి సేవంట్రీ సెబియా సెర్బియా ఓకే సెన్ సెన్ టెన్త్ వన్ చూడండి సైంటిస్ట్స్ హ్యావ్ సైంటిస్ట్ హ్యావ్ అనౌన్స్డ్ ద నార్త్ పోల్స్ లార్జెస్ట్ ఎవర్ ఓజోన్ హోల్ ఫైనల్లీ క్లోజెస్ ఇట్ ఫైనల్ క్లోజెస్ ఇట్ వాజ్ అండర్ అండర్ అబ్జర్వేషన్ ద ఓన్ హోల్ ఎట్

దీ మన మార్చు అనేటువంటిలో దీన్ని ఒక దాన్ని ఐడెంటిఫై చేశారు దేనంటే కోఆపరేషన్స్ అట్మాస్ఫియర్ మానిటరింగ్ సర్వీస్ అనేవాళ్ళు ఒకదాన్ని మానిఫై చేశారు ఏంటంటే నార్త్ పోల్ ఉంది కదా నార్త్ పోల్ మొత్తంలో ఆ ఓజోన్ లేయర్లో వన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్లో హోల్స్ పడినట్లు వాళ్ళు వాళ్ళు ఒక రిపోర్ట్ని ఇచ్చారండి ఓకేనా ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే సిఏఎంఎస్ ఇచ్చింది అండ్ దెన్ లెవెంత్ వన్ చూడండి అక్రాస్ టూ కోవిడ్ నైన్టీన్ టూల్స్ యాక్సిలేటర్ లాంచ్డ్ బై జీ ట్వంటీ జీ ట్వంటీ హ్యాజ్ లాంచ్డ్ ఏ న్యూ ఇనిషియేటివ్ అక్రాస్ టు కోవిడ్ నైన్టీన్ టూల్స్ యాక్సిలేటర్ ఓకేనా జీ ట్వంటీ సదస్సు ఉంది కదా దాది ఒక లాంచ్ని ఒక న్యూ ఇనిషియేటివ్ని చేసింది అది ఏంటంటే కోవిడ్ నైన్టీన్ టూల్స్ యాక్సిలేటర్ని ఒక ఇనిషియేటివ్ చేసి స్టార్ట్ చేసింది ఓకేనా ఈ

తోల్దో చూండి రీసెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మున్సిపల్ కార్పొరేషన్ హ్యాజ్ లాంచ్డ్ మొబైల్ డిస్ ప్రై ప్రెగ్నెంట్ ఉమెన్స్ కంటైన్మెంట్ ఆఫ్ జో జోన్స్ ఆఫ్ ద సిటీ చూడండి మున్సిపల్ కార్పొరేషన్స్ చాలా రిలీజ్ చేస్తున్నాయి సో ఇందులో చూడండి ప్రెగ్నెన్స్ ఉమెన్స్ కోసం ఒక జోన్స్ కింద క్రియేట్ చేసి ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఒక మొబైల్ డిస్ప్ డిస్ప్ డిస్పినేషన్ రిలీజ్ చేసింది ఏదైతే ఏ మున్సిపల్ కార్పొరేషన్ అంటే నాగపూర్ అండి మొన్న రీసెంట్గా చూస్తే పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి రిలీజ్ చేసింది బాగా గుర్తుంచుకోండి అదొకటి ఇది ఒకటి Okay, today revision and today important points speaking in public in now and of, a, of sense under which of the following section of disaster management act disaster management act prakaram bait umite bait వాళ్ళకి ఏ సెక్షన్ ప్రకారం శిక్ష వేస్తారు ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ ఫిఫ్టీ వన్ బి ప్రకారం అండి ఓకేనా అకార్డింగ్ టు ద రిపోర్ట్ ఆఫ్ గెంటర్ టూ థౌజండ్ డిజిటల్ వర్క్ ఫే ఓక్ ప్లేస్ సర్వే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ మోస్ట్ డిజిటల్లీ స్కిల్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి మన స్కిల్డ్ కంట్రీ వరల్డ్ మొత్తంలో డిజిటల్లీ స్కిల్లెడ్ కంట్రీ ఏది అని అడిగారండి ఏదంటే ఇండియా అండి ఓకేనా ఈ కంట్రీ ఇండియా ఎందు తోడు ఉంచుకోండి హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ పారా పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకి ఎవరు ప్రెసిడెంట్ కింద ఎన్నికయ్యారు ఎవరంటే దీపా మాలిక్ అండి ఎవరండి దీపా మాలిక్ హూ హ్యాస్ టేకిన్ ఛార్జ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ కోల్ ఇండియా కోల్ ఇండియా చైర్మన్ కింద ఎవరు తీ ఛార్జ్ తీసుకున్నారు ఎవరంటే ప్రమోద్ అగర్వాల్ అండి ఎవరండి ప్రమోద్ అగర్వాల్ అండ్ దెన్ నెక్స్ట్ మంచిగా హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి కన్ఫర్మ్డ్ విచ్ ద ప్రజెంట్ ఐఏడిఆర్ ఫాలోషిప్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్ డెంటల్ రీసెర్చ్ ఫీల్డ్ కోసం ఐఏడిఆర్ అనేది ఐఏడిఆర్ ఉంది కదా ఐఏడిఆర్ అనేది దేన్ని ఎవరిని నియమించింది ఎవరిని ఫస్ట్ ఇండియన్ కింద ఫస్ట్ ఇండియన్ అని అతను ఫస్ట్ ఇండియన్ కింద ఈ రీసెర్చ్ని ఎవరిని నియమించింది ఎవరిని నియమించింది అంటే డాక్టర్ సైమా యూనోస్ ఖాన్ అండి డాక్టర్ సైమా యూనోస్ కాన్ చూడండి నేను ఇలాగే ఇన్ఫర్మేషన్ని మోర్ ఇన్ఫర్మేషన్ని ఎక్కువగా పాస్ చేస్తుంటా ఇస్తుంటా చేస్తుంటాను సో డోంట్ వర్రీ అబౌట్ దమ్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ గురించి ఓ ఈ బెస్ట్ ఇన్ఫర్మేషన్ స్టాటిక్ జీకే గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అలాగే ఇంకో వీడియో చేస్తున్నాను సో ఆ వీడియోని అందరూ చూడండి అలాగే షేర్ చేయండి ఆ వీడియోని ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డోంట్ ఫాగో